సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో గైస్ ఈ వ్లాగ్లో ఏంటంటే ఇప్పుడు నేను మొన్న ఒక ఫోన్ అయితే కొన్నా భయ్య, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్. చూడొచ్చు ఇది వచ్చేసి ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్. ఇది నేను సెకండ్ హ్యాండ్లో కొన్నా భయ్య. సెకండ్ హ్యాండ్లో ఎంత పడ్డదంటే నేను ఇప్పుడు రివ్యూ చేస్తాను అనమాట. అదేంది మొత్తం ఫోన్ ఎట్లా ఉంది, ఏం కథ ఉంది. ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్దాము. జస్ట్ ఇప్పుడే తీసుకొచ్చిన అనమాట ఫోన్ అయితే మస్తు తక్కువ రేట్లో అయితే వచ్చింది భయ్య నాకు. 13 ప్రో మ్యాక్స్ అయితే తీసుకున్నా. ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి రివ్యూ అయితే చేద్దాం దీనిది. ఏం కథ ఉంది, ఏం మొత్తం చూపిస్తా సరేనా. ఇప్పుడు ఏంటంటే పైన వెళ్ళేసి అన్బాక్సింగ్ అయితే చేద్దాం ఫోన్కి. ఫోన్ వచ్చేసి నాకైతే చాలా మంచిగా అనిపించింది. కెమెరా విమరా మొత్తం ఇక్కడ మా అజ్జమ్మ ఇక్కడ ఏమంటారు అది ఏమంటారు బొంతలు అయితే కొట్టుకుతుంది అనమాట. ఏం చెప్పావురా ఇంద్రో, నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఇక్కడ మా అన్న అయితే కూర్చుండు. ఇప్పుడు ఏంటంటే కథ ఇక్కడ రివ్యూ అయితే చేద్దాం అనమాట ఇక్కడే మనం, సరేనా. సో గైస్ చూడొచ్చు ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ అయితే కొన్నా భయ్య నేను. ఇది వచ్చేసి నాకు 128 GB అనమాట. ఇది నాకు ఎంత పడ్డది అంటే నేను చెప్తాను మీకు ముంగట. దీనిది ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేద్దాము. బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నా భయ్య, చూడొచ్చు. సో గైస్ చూడొచ్చు బ్లాక్ కలర్లో అయితే ఉందన్నమాట మనకు ఫోను. ఇది వచ్చేసి సెకండ్ హ్యాండ్లో అయితే కొన్నా భయ్య. కింద మనకు ఛార్జింగ్ కూడా వచ్చింది. ఇది పక్కన పెట్టేద్దాం. ఇది సోగా చూడొచ్చు ఫోన్ అయితే ఇలా ఉందన్నమాట. ఇది ఇప్పుడు పైనది కవర్ అయితే తీద్దామన్నమాట. కవర్ తీసేటప్పుడు అయితే మస్తు ఉంటుంది భయ్య. డబ్బులు మొత్తం దీనికే పెట్టినక్కడ ఉంటుంది. ఇది అయితే పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్విచ్ ఆన్ అయితే చేసుకుందాం ఫోను. సోగా చూడండి ఫోన్ అయితే ఆన్ అయిపోయింది మనకు. ఇది వచ్చేసి వైర్ అన్నమాట కేబుల్. అది 1900 అది గడ్డ అయితే వేయలేనమాట. గడ్డ బయట కొనుక్కోవాలి. ఇది ఏమో డబ్బా లేదు, ఏం లేవు. సో గైస్ ఆల్రెడీ నేను ఫోటో వీటో మొత్తం పెట్టేసిన అనమాట వాల్పేపరు. ఇవ్వండి చూడండి. సో గైస్ ఫోన్ అయితే మస్తు కండిషన్లో ఉంది భయ్య. ఇది నాకు నేను ఆలెక్స్లో అయితే కొన్నా భయ్య. ఎంత కొన్నా అంటే ఇది నాకు ఎంత పడ్డది అంటే 68,000 రూపీస్ అయితే పడ్డది భయ్య. ఈ ఫోను చూడండి ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్. కెమెరా కూడా మీకు చూపిస్తా. ఇవ్వండి సెల్ఫీలో నేను కనిపిస్తున్నా కదా. ఇవ్వండి చూడండి కెమెరా కూడా ఇవ్వని వస్తుంది భయ్య. ఇవ్వండి చూడండి మీకు బయట చూపిస్తా. సో గైస్ చూడండి ఇది వైడ్ యాంగిల్ అనమాట. మొత్తం కిరాకు ఉందన్నమాట ఖాళీ. ఇవ్వండి అంకుల్కి జూమ్ చేస్తా ఇప్పుడు. అంకుల్కి ఇవ్వండి ఇవ్వని అయితే వస్తుంది భయ్య. నాకైతే తక్కువ రేట్లో వచ్చేసింది భయ్య. ఆలెక్స్లో అయితే కొన్నా. మీరు కూడా మంచిగా చూసి కొనాలి భయ్య. ఇప్పుడు ఏంటంటే చాలా ఫ్రాడ్ అయితే జరుగుతున్నాయి ఆలెక్స్లో అట్లా. సరేనా ఇప్పుడైతే ఫోన్ పక్కన పెట్టేద్దాం. సరేనా ఇంకా ఏమేముందంటే ఒక గడ్డ అయితే కొనుక్కోవాలి భయ్య. అది ఒక 2200 అలా ఉంటుంది. సరేనా ఫోన్ అయితే ఫోన్ ఎందుకు కొన్నా అంటే నా యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయితే అయిపోయింది భయ్య. అందుకోసం నేను వ్లాగింగ్ కోసం ఫోన్ అయితే కొన్నా. నేను ఐఫోన్ 13 కొందాం అనుకున్నా కానీ మా అన్న ఏమన్నాడంటే 3X రాదు, అది వేస్ట్, బ్యాటరీ కూడా ఎక్కువ ఉండదని చెప్పిండు ఐఫోన్ 13లో. అందుకోసమే నేను సెకండ్ హ్యాండ్లో. ఇప్పుడు ఐఫోన్ కొత్త తీసుకుంటే మనకు 60,000 ఉంది భయ్య. 60,000 58,000 అయితే ఉంది. అందుకోసం ఇంకా 10,000 పోతే పోనీ సెకండ్ హ్యాండ్లో ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ కొందామని చెప్పిండు మా అన్న. సరేలే అని నేను కూడా ఓకే అని చెప్పేసిన. ఆల్రెడీ మా అన్న దగ్గర ఒక ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ఉంది. అందుకోసమే నేను ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్కి సెలెక్ట్ చేసిన అనమాట. ఇప్పుడు మా అన్న ఫోన్ అయితే చూపిస్తాను చూడండి. సో గైస్ చూడొచ్చు ఇది వచ్చేసి మా అన్న ఫోన్ అన్నమాట. ఇప్పుడు మా అన్న వాళ్ళ కొడుకు అనమాట ఆయన. సో గైస్ చూడొచ్చు ఇది కూడా ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్. మా అన్న కొనేసి మా అన్న కొత్తదే కొన్నాడనమాట. ఎప్పుడంటే 1 ఇయర్ అయితే అయిపోతే 1 ఇయర్ అయితే అయ్యిందనమాట. ఇది వచ్చేసి మనకు 1,30,000 అయితే పడ్డది. 1,40,000 అయితే పడ్డది. 256 GB అనమాట ఇది. దాంతో ఛార్జింగ్ విర్జింగ్ మొత్తం కలిపి 1,40,000 అయితే అయ్యింది భయ్య. 1,40,000లో ఛార్జింగ్ మొత్తం కేబుల్ వేబుల్ అన్నీ ఫ్రీ ఇచ్చాడు. పౌచులు కూడా ఫ్రీ ఇచ్చాడు అనమాట. సరేనా చూడొచ్చు ఇది మా అన్న తీసుకున్నాడని నేను కూడా తీసుకున్నా వ్లాగింగ్ కోసం. మా అన్న కూడా యూట్యూబ్లో వీడియోస్ పెడతాడనమాట. మొత్తం ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ నుంచే షూట్ చేస్తాడనమాట మా అన్న. అందుకోసం నేను కూడా వ్లాగింగ్ చేద్దామని ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ అయితే తీసుకున్నా భయ్య. ఫస్ట్ నా దగ్గర ఒక చిన్న ఫోన్ ఉండే భయ్య. అది వచ్చేసి వివో V20 ప్రో అనుకుంటా.
వివో V24 అయితే ఉండే నా దగ్గర. దాంట్లో స్టెబిలైజేషన్ మంచిగా లేకుండే భయ్యా. దాని తర్వాత ఏంటంటే కెమెరా కూడా అంత మంచిగా రాకుండే. అందుకోసం నేను పోతే పోన్ డబ్బులు మంచిగా కంటెంట్ చేద్దామని ఈ iPhone 13 Pro Max అయితే కొన్నా భయ్యా. మీ సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి మంచి కంటెంట్ తీసుకొస్తా భయ్యా మీ ముంగటికి సరేనా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మా యూట్యూబ్ ఛానల్లో ఎర్నింగ్ ఎంత అయిందంటే $98 అయితే అయింది భయ్య. ఇంకా $2 అయితే నాకు రెవెన్యూ అయితే వస్తుంది అనమాట. అది కూడా ఫస్ట్ పేమెంట్ది వీడియో కూడా చేస్తా వీలైతే సరేనా. ఇప్పుడు ఏంటంటే $98 అయితే అయిపోయినాయి అనమాట. 12 మనకు ఇప్పుడు ఎంత డేటు ఈరోజు 10 ఉంది, ఇంకా 2 డేస్లో అయితే అప్డేట్ అయిపోతుంది అనమాట గూగుల్ యాడ్సెన్స్లో అమౌంట్ అనేది అప్డేట్ అయిన తర్వాత మనకు 23 డేట్కి అట్లా బ్యాంక్లో అయితే అమౌంట్ వస్తుంది అనమాట. సరేనా, అది కూడా వీలైతే వీడియో చేస్తా సరేనా భయ్యా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్యా. చలో కలుద్దాం మళ్ళీ వేరే వ్లాగ్లో.